ఈ బోగుది రోజా అనేది ఈ లంగాది మెడ్రాస్ లో 500 రూపాయలకు మంచాల మీద పొనుకుంటే షూటింగ్లు చేసుకుంటా ఉండేది, ఈ రోజు ఈ స్థాయికి వచ్చిందంటే ఏమి లంగా పనులు చేయకుంటే వచ్చిందియా? ఈ బోగిది కూడా మాట్లాడుతుంది 500 రూపాయలకు కూడా, 500 రూపాయల చెక్ బౌన్స్ కేసులో కూడా కోర్టుకు పోయిన బోగిది ఇది ఈ రోజు నారా నందమూరి ఫ్యామిలీల గురించి మాట్లాడుతుంది, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళ బయటికి తీసుకొచ్చి మాట్లాడుతుంది. ఆర్కే రోజా, నీకు దగ్గరలో ఆడవాళ్ళే కొడతారు మెట్లతో, ఒకరోజు జాగ్రత్తగా నోరు అదుపులో పెట్టుకో మాట్లాడమా. నమస్కారం ప్రజలారా, మన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అయినటువంటి ఆర్కే రోజా, నగిరి శాసనసభ్యురాలు, ఈమె చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడంతో నారా భువనేశ్వరి గారు, లోకేష్ గారు, నారా బ్రాహ్మణి గారు జైలుకు పోయి పరామర్శించి వచ్చిన అనంతరం ప్రెస్ మీట్తో మాట్లాడటం, ఆ తరువాత బాలకృష్ణ గారు, పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు, లోకేష్ బాబు, పవన్ కళ్యాణ్ గారు అందరూ కలిసిపోయి బాబు గారిని పరామర్శించి వచ్చిన తరువాత మళ్ళా ఒక ప్రెస్ మీట్ పెట్టడం, ఈ ప్రెస్ మీట్ పెట్టిన అనంతరం వదిలారు దీన్ని ఆర్కే రోజాను. నీ బతుకేంది, మీ బతుకులేంది, మీరెక్కడ ఒంటరిగా రాడిని, ఏమిటిదేమిటిదో మారుతుంది. సరే, ఆర్కే రోజా బతికేందిరా, ఏంది కథ అంటే, ఈమె ఆర్కే రోజా అనేటువంటి వ్యక్తి, ఇప్పుడు మన రాష్ట్రంలో మంత్రిగా ఉండేటువంటి ఈమె చెన్నైలో 500 రూపాయలకు బెడ్ల మీద పొనుకొని షూటింగ్లు చేస్తా ఉండింది. ఎంతకో 500 రూపాయలకు, మళ్ళీ చెప్తున్నా 500 రూపాయలకు. ఈమెకు ఒక అసిస్టెంట్ ఉండేవాడు కుమారస్వామి అని, చెన్నైలో ఉండేటువంటి కుమారస్వామికి 500 రూపాయలకు కూడా చెక్ ఇచ్చిందేమా? ఆ చెక్ ఎత్తుకొని పోయి వాడు బౌన్స్ కేసు వేసి, చెక్ బౌన్స్ కేసు వేసి దాంట్లో కూడా ఈమె కోర్టుకు పోయినాది మెడ్రాస్లో. ఈమె 500 రూపాయలకు మంచాల మీద పొనుకునే సినిమాలు చేసేటి ఒక బోకుది ఈరోజు నారా లోకేష్ బాబు గారి గురించి, వాళ్ళ సతీమైనటువంటి బ్రహ్మణి గారి గురించి మాట్లాడుతూ ఉండదియా? అంటే ఆర్కే రోజాకి ఎవడు మెట్తో కొట్టేవాడు లేడనే, అంటే నేను మంత్రి పదవిలో ఉన్నాను, జగనన్న ప్రభుత్వం అధికారంలో ఉండాలి, మేము ఏమి చేసినా కూడా చెల్లుబాటు అవుతుందని ఏమన్నా మాట్లాడుతుందా? ప్రజలారా, ఒకసారి ఆలోచన చేసుకోండి, రాజకీయాలు చేయండి, విమర్శలు చేయండి, కుటుంబాలతో ఏమి పని? కుటుంబాల కాడికి ఎందుకు పోయేది? ఇప్పుడు భువనేశ్వరమ్మ గారి భర్త అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని లోపల పెడితే ఏమి పోయి చూసింది, దాంట్లో తప్పే ఉన్నది. దానికి కూడా ఈరోజు ఏ రోజైనా సరే నారా బ్రహ్మణి గారు కానీ, భువనేశ్వరి గారు కానీ రాజకీయాల్లోకి వచ్చి బయట వచ్చి మాట్లాడినారా? ఏ రోజైనా ఒక ప్రెస్ మీట్ పెట్టారా? బ్రహ్మణి గారి కాలు బోటికి సరిపో వారికే రోజా, నువ్వు నీ బతుకు నువ్వు మళ్ళా బ్రహ్మణి గారి గురించి మాట్లాడుతున్నావు, ఇకనైనా సరే నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. నీ బతుకు ఈసారి నగిరిలో నీకు టికెటే లేదని నీ నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రజలే అనుకుంటున్నారు. నువ్వంత ఓమని ఎగిరి పడిపోగాకు, రాబోయే రోజులు అనేటి ఎట్టుంటాయనేది కూడా ఒకసారి ఆలోచించి, మనకు అధికారం శాశ్వతం కాదు, ఈ జగన్ రెడ్డి శాశ్వతంగా బయట ఉండడు, ఏమి కేసు కూడా లేకుండా ఎఫ్ఐఆర్ లో పేరు కూడా లేకుండా అక్రమంగా అరెస్ట్ చేసి చంద్రబాబు నాయుడు గారిని లోపల పెట్టి రాష్ట్రంలో ఏదో మేము ఎగదీసినాము, మేము పొడిచినాము, చించుకుంటున్నాము అని చెప్పి మాట్లాడుకోండి ఒక బోకు దానివి. నీక్కడ రాబోయే రోజుల్లో తమరు చేసిన అవినీతికి కూడా ఎన్ని రోజులు మింగుతారో చూస్తా ఉండు, ఒకరు నోరు అదుపులో పెట్టుకొని మర్యాదగా మాట్లాడతామని ఆశిస్తా ఉన్నానమ్మా. నమస్కారం.